మీడియా మిత్రులకు నమస్కారం. మీకు తెలుసు పెద్దల చిన్నారెడ్డి గారు, వేమ నరేందర్ రెడ్డి గారు, వేణుగోపాలరావు గారు, అయోధ్య రెడ్డి, మానవత రాయ్, సుధీర్ రెడ్డి, మెట్టు సాయి. మీడియా మిత్రులకు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించడం, నామినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తి కావడం మనం చూసినాం. గత కొన్ని రోజులుగా ఒక అధికారి అత్యంత కీలకమైన అంశాలలో వివాదాస్పదుడిగా చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చేత శిక్ష విధింపబడి కేంద్ర ఎన్నికల సంఘం చేత దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా బదిలీ శిక్షకు గురి అయి రైతుల యొక్క భూసేకరణ విషయంలో రైతుల మరణాలకు కారణమయ్యి కోర్టు అతనికి శిక్ష విధించిన అతను ఎన్నో రకాలుగా తప్పులు చేసి జిల్లా కలెక్టర్ అంటే జిల్లా జడ్జ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదాలో ఉండి అధికారిక కార్యక్రమాలలో నియమ నిబంధనలు ఉల్లంఘించి ముఖ్యమంత్రి గారి కాళ్ళు పట్టుకున్న అధికారులను మనం గతంలో ఎప్పుడు చూడలే. ఇన్ని గొప్పతనాలు ఒకే వ్యక్తిలో ఉండడం, ఆ వ్యక్తి కేసీఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రుడవ్వడం, అదే వ్యక్తి నిన్న ఉదయం రాజీనామా చేస్తే సాయంత్రానికి ఆమోదింపజేయడం, ఈరోజు అతన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం, రేపో మాపో రెవెన్యూ మంత్రిగా నియమించి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి అత్యంత వేగంగా కేసీఆర్ గారు మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకొని ప్రణాళికలు అమలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, వెంకట్రామరెడ్డి, సిద్దిపేట కలెక్టర్. పి వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ గురించి కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. 1996లో గ్రూప్ 1 అధికారిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఈ అధికారి అత్యంత తక్కువ సమయంలో ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క మన్ననలు పొంది కుప్పం నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్గా అక్కడ నియామకం జరిగి ఎక్కడెక్కడ నిధులను తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడతాడని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి రాష్ట్రం సమైక్య పాలనలో ఈనాడు తెలంగాణ బిడ్డగా చెప్పుకునే పి వెంకట్రామరెడ్డి గారు కుప్పం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అక్రమమా సక్రమమా అని చర్చించే కంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో చంద్రశేఖరరావు గారి మాటల్లో తెలంగాణ బద్ద వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహిత అధికారిగా కుప్పం ప్రత్యేక అధికారిగా నియమించబడ్డాడంటే వెంకట్రామరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ మేరకు సన్నిహితుడో మీకు తెలుసు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అదే ఉమ్మడి రాష్ట్రం సమైక్య పాలనలో రాజశేఖర రెడ్డి గారు మన్ననలు పొంది హుడా సెక్రటరీగా నియామకమయ్యి ఔటర్ రింగ్ రోడ్డును అనకొండలాగా అష్టావంకర్లు తిప్పి హైదరాబాదు తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డును వంకలు టింకలు తిప్పి వందలాది మంది రైతుల యొక్క భూములను తొలగించడానికి సొమ్ములు ఆక్రమించుకొని ఆ పక్కనే భూ కొనుగోళ్లు చేసి
అక్రమాలకు పాల్పడ్డాడనే ఆనాడు ఆరోపణ వస్తే, ఆనాటి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తే, ఔటర్ రింగ్ రోడ్డును అనకొండలాక అష్టావంకర్లు తిప్పిన దాంట్లో పి వెంకట్రామరెడ్డి గారి పాత్ర ఉన్నది. తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోమంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రసన్నం చేసుకొని ఆ విచారణ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రోసయ్య గారిని ఒప్పించి మెప్పించి గ్రూప్ వన్ అధికారిగా ఉన్న వెంకట్రామరెడ్డి గారు 2007 సంవత్సరం నుంచే ఐఏఎస్ ఆఫీసర్ పొందిన విధంగా ఉత్తర్వులు పొంది ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తిండు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని గొప్పగా మెప్పించి ఒప్పించి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకొని ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చి చిత్తూరుకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్, చిత్తూరు జిల్లా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నది, చిత్తూరు జిల్లా ప్రజలకు శాశ్వతమైన తాగునీటి పథకాన్ని ప్రవేశపెట్టాలని ఒక ప్రణాళికను రచించి ముఖ్యమంత్రి గారి చేత ఆమోదింపజేసుకొని రెగ్యులర్ పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై కింద ఉంటే ఆ పథకాన్ని సరైన విధంగా అమలు చేయలేరని ఇన్క్యాప్ అనే సంస్థకు బదిలీ చేసి ఆ ఇన్క్యాప్కు సీఎండిగా డెప్యుటేషన్ మీద వెంకట్రామరెడ్డి గారిని నియమించి 7,500 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు కట్టబెట్టి, ఈ కట్టబెట్టిన కాంట్రాక్టర్లలో 10% కమిషన్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణల్ని తెలుగుదేశం పార్టీ లేకపోతే కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాదులు చేయలే. ఈ ఆరోపణలు, ఈ ఫిర్యాదులు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అత్యంత కీలక పాత్ర పోషించిన హరీష్ రావు గారు చిత్తూరు తాగునీటి పథకంలో 7,000 పైచిలుకు కోట్ల టెండర్లలో అవినీతి జరిగింది, అడ్డగోలుగా దోపిడీ జరిగింది, ఈ టెండర్లను తక్షణమే రద్దు చేసి విచారణ చేసి అధికారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో శాసనసభ ఉపనాయకుడు హరీష్ రావు గారు రోజుల కొద్దీ వివిధ విచారణ సంస్థల చుట్టూ ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేసిండు. ఇదే కాదు, చిత్తూరు తాగునీటికి పథకం మీద చర్చ శాసనసభలో జరిగినప్పుడు వెనకబడ్డ తెలంగాణ ప్రాంతానికి తాగునీటికి నిధులు ఇవ్వకుండా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కరడుగట్టిన సమైక్యవాది అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు 1,000,000 కోట్ల రూపాయల ఉమ్మడి రాష్ట్రం సొత్తును చిత్తూరుకు తరలించకపోతున్నాడు. ఈ చిత్తూరుకు 7,000 కోట్ల రూపాయలు తరలించకపోతుంటే సిద్దిపేట కోసం డిగ్రీ కళాశాల అనుమతి అడిగితే వాదోపవాదాల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 రూపాయి కూడా ఇవ్వను అని మాట్లాడిన విషయాన్ని వివాదాస్పదం చేసి దానికి తెలంగాణ సెంటిమెంటును జోడించి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు తెలంగాణకు చిల్లిగవ్వ 1 రూపాయి కూడా ఇవ్వను అని తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేసిండ్రు, దెబ్బతీసిండ్రు. ఈ చిత్తూరు జిల్లా తాగునీటి పథకం పూర్తిగా అవినీతిమయం. ఈ అవినీతిమయమైన ప్రాజెక్టును అమలు చేస్తున్న ఇన్క్యాప్ దాని ఎండి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కేసీఆర్ గారు, ఆయన పార్టీ హరీష్ రావు గారు శాసనసభలో గొంతు చించుకొని గోలబెట్టారు. ఆనాడు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరుకు 1,000,000 కోట్ల రూపాయలు తాగునీటి పథకానికి తరలించకపోతే ఆ పథకానికి వ్యూహ రచన చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చి కమిషన్లు కొట్టేసింది ఈనాటి సిద్దిపేట కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి అని పదే పదే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేయడమే కాకుండా తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఆంధ్రాకు నిరులు తగ్గించకపోయినరు.
ఇక ఈ ఉమ్మడి రాష్ట్రంలో మేము కొనసాగలేము. సమైక్య పాలకుల యొక్క ఈ వివక్ష తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి అవమానం. ఈ అవమానాన్ని ఇంకా భరించేది లేదు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, రాష్ట్ర విభజన జరగాల్సిందే అని చెప్పి ఆనాడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి హయంలో సీమాంధ్రకు సంబంధించిన చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఆ తర్వాత వచ్చిన రోసయ్య గారిని మెప్పించి ఐఏఎస్ పొందినోడు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి హయంలో చిత్తూరుకు 1,000 కోట్ల రూపాయలు తరలించకపోయినోడు. రాజశేఖర రెడ్డి గారి హయంలో ఔటర్ రింగ్ రోడ్డును అనకొండలాగా తిప్పి 100,000 ఎకరాల భూములను కొల్లగొట్టినోడని ఆరోపణలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదులైన అందరి ముఖ్యమంత్రులకు అత్యంత సన్నిహితుడు ప్రీతిపాత్రుడైన పి వెంకటరామరెడ్డిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడో అనామక పోస్టులో నియామకం చేయాల్సిన కేసీఆర్ గారు అలా చేయకుండా అతను రావడం రావడమే ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్గా నియమించుకున్నాడు. వారి సమర్థత, వారి నైపుణ్యము, ముఖ్యమంత్రులను మెప్పించడము, ముఖ్యమంత్రులకు 100,000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడము, భూ వ్యాపారాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడము, ఇవన్నీ గొప్పతనాలను గుర్తించిన కేసీఆర్ గారు 2015లో ఇతన్ని దిల్ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు అదనపు బాధ్యతలుగా సీఈఓగా నియమించిండు. ఇతన్ని దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు సీఈఓగా నియమించినప్పుడు హౌసింగ్ బోర్డులో ఉన్న భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు దాదాపుగా 5,000 ఎకరాలు ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు బదిలీ చేసిండ్రు. ఆనాడు బదిలీ 2015లో దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు బదిలీ చేసిన 5,000 ఎకరాల భూములు ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి ఎవరికి బదిలీ అయినాయి, ఎవరికి కట్టబెట్టబడినాయి, ఇవాళ ఎక్కడ ఆనవాళ్ళు దొరుకుతలేవు, వాటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో పెట్టలేదు. అదేవిధంగా ఈ వెంకటరామరెడ్డి గారు సిరిసిల్ల కలెక్టర్గా, సిద్దిపేట కలెక్టర్గా, ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్గా, ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో, మల్లన్న సాగర్ భూసేకరణలో రైతులను పోలీసులను పెట్టించి కొట్టించి వాళ్ళ భూములు గుంజుకొని సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ఆ రైతులను హింసించి ఆ హింసకు లోనైన రైతులు హైకోర్టుకి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కోర్టు రైతుల యొక్క హక్కులను కాపాడడానికి ఆదేశాలు ఇస్తే ఆదేశాలను కూడా అమలు చేయని వెంకటరామరెడ్డిని కోర్టు ఉల్లంఘన కేసు మీద శిక్ష విధించింది, జుర్మానా విధించింది. అంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తుంగలో తొక్కితే అదే హైకోర్టు జుర్మానా విధించడమే కాకుండా జైలు శిక్ష విధించింది పి వెంకటరామరెడ్డికి. ఇదే పి వెంకటరామరెడ్డి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్కు పూర్తిగా బంట్రోత్గా మారి టీఆర్ఎస్ తరఫున నియమ నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తే తక్షణమే అతని కలెక్టర్గా తొలగించి వేరే కలెక్టర్ను నియమించే దుబ్బాక ఉప ఎన్నికలను ఎన్నికల అధికారులు నిర్వహించిన పరిస్థితి వచ్చిందంటే వెంకటరామరెడ్డి గారు ఏ రకంగా చట్టం అంటే గౌరవం లేదో, కోర్టు ఆదేశాలంటే లెక్కలేని తన ముందో వెంకటరామరెడ్డి గారి వ్యవహార శైలి మనం చూసినాం. దాన్ని పక్కన పెడితే కేసీఆర్ గారు ఆ మధ్యలో సిద్దిపేట పర్యటన పోయినప్పుడు కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసరే కాదు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. అతను ఒక మెజిస్ట్రేట్గా ఉండి అధికారిక కార్యక్రమాల్లో విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వెంకటరామరెడ్డి గారు బహిరంగంగా కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న విషయము
ఎంత వివాదాస్పదమైందో మీకు అందరికీ తెలుసు. డిఓపిటి రూల్స్ ప్రకారం ఐఏఎస్ అధికారుల యొక్క నియామక నియమావళి ప్రకారం అధికార దుర్వినియోగం కానీ బంధుప్రీతి కానీ నియమ నిబంధనలను ఉల్లంఘన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ చట్టపరమైన చర్యలలో వారు ముఖ్యమంత్రి గారి కాళ్ళందు మొక్కడమే కాకుండా అక్కడ ఉన్న రైతుల భూములు కొల్లగొట్టి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పి మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు ప్రధాన రాష్ట్రపతికి అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేసి రాష్ట్రపతికి షబ్బీర్ అలీ గారు పి వెంకట్రామ్ రెడ్డి మీద అధికార దుర్వినియోగం మీద నియమ నిబంధనల ఉల్లంఘన మీద ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి గారు డిఓపిటికి స్పష్టంగా లేఖ రాసిండు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఫిర్యాదు చేసిండ్రు, తక్షణమే ఈ అధికారి మీద విచారణ చేసి చర్యలు తీసుకోమని రామ్నాథ్ కోవింద్ గారు వారు స్పష్టంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధిత శాఖకు లేఖ రాస్తే ఆ లేఖ వారికి పంపించి వారు చర్యలు తీసుకోమని పంపించడం జరిగింది. వారు ఆ లేఖ రాసి నేను సంబంధిత శాఖకు మీ ఫిర్యాదును బదిలీ చేసిన చర్యలు తీసుకోండి అని చెప్పి రామ్నాథ్ కోవింద్ గారి ఆఫీస్ నుంచి షబ్బీర్ అలీ గారికి వచ్చిన జవాబు. దీని తర్వాత షబ్బీర్ అలీ గారు జితేందర్ సింగ్ అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ హోంశాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఫిర్యాదు చేస్తే జితేందర్ సింగ్ గారు కూడా మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి లేఖ రాసిన మీ ఫిర్యాదు నాకు అందింది, సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే డిపార్ట్మెంట్కు మీ ఫిర్యాదును బదిలీ చేసినాము, తొందరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పి వారు షబ్బీర్ అలీ గారికి జవాబు రాసిన లేఖ ఇది. ఈ రెండు లేఖల నేపథ్యంలో డిఓపిటి ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది, పి వెంకటరామరెడ్డి అనే అధికారి మీద ఫిర్యాదులు అందినాయి, ఇతని అక్రమాల మీద నిబంధనల ఉల్లంఘన మీద మహమ్మద్ అలీ షబ్బీర్ గారు రాష్ట్రపతికి సంబంధిత శాఖ మంత్రి జితేందర్ సింగ్ గారికి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు కాపీలను చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతి సంబంధిత శాఖ మంత్రి మాకు లేఖ రాసిండు, ఈ ఫిర్యాదు కాపీలను మీకు పూర్తిగా పంపిస్తున్నాము, తక్షణమే విచారణ చేసి వెంకటరామరెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసిండ్రు. ఆ లేఖ ప్రతి ఇది ఇవాళ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తే సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీ గారికి వెంకటరామరెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని లేఖ రాస్తే దీన్ని తుంగలో దొక్కిండ్రు. ఆ తర్వాత మీకు తెలుసు కోకాపేటలో భూముల యొక్క వేలం వెనకాల ఉన్న కోణం, అందులో జరిగిన కుంభకోణం, 1,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. చేతులు మారిన 1,000 కోట్ల రూపాయల లావాదేవీలలో సిద్దిపేట కలెక్టర్ పి వెంకటరామరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించిండు. ఆయన కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప అనే కంపెనీకి దాదాపుగా 17 ఎకరాల భూమి కొనుగోలు చేసిండ్రు. 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ 100 కోట్ల రూపాయల అవినీతిలో పి వెంకటరామరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యక్ష పాత్ర ఉన్నది, ఇతని మీద చర్యలు తీసుకోమని చెప్పి ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి, సిబిఐ డైరెక్టర్కి నేనే స్వయంగా ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ అందరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమైన నాయకులమందరం సంతకాలు పెట్టి సిబిఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినాం. మేము సిబిఐ డైరెక్టర్కి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏవైతే టెండర్లు జరిగినాయో, ఈ టెండర్లలో జరిగిన కుంభకోణాలు, కోకపేట భూముల యొక్క లావాదేవీల మీద తక్షణమే ఎంఎస్టిసి సంస్థ మీద కూడా ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఈ ఆక్షన్కు ప్లాట్ఫామ్ అందజేసిందో ఆ సంస్థలో గోల్మాళ్ళు జరిగినాయి అని స్టీల్ మినిస్టర్ కింద వస్తే స్టీల్ మినిస్టర్ కూడా మేము ఫిర్యాదు చేసి ఈ ఆక్షన్కి ప్లాట్ఫామ్ ఏదైతే ప్రొవైడ్ చేసిన ఎంఎస్టిసి ఉందో ఎంఎస్టిసి మీద, హెచ్ఎండిఏ మీద, పి వెంకటరామరెడ్డి మీద
సంపూర్ణమైన విచారణ చేసి చర్యలు తీసుకోమని చెప్పి రాతపూర్వకమైన ఫిర్యాదు సిబిఐ డైరెక్టర్ నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పిసిసి అధ్యక్షుడిగా నేను ఫిర్యాదు చేశాను. ఇవాళ ఆ ఫిర్యాదు కూడా పక్కన ఉన్నది, భూ లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదులు పక్కన ఉన్నాయి, హైకోర్టుల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ శిక్ష విధించిన కేసులు అక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా సర్వీస్ నిబంధనల ప్రకారము ఏ ఐఏఎస్ అధికారి అయినా తన సర్వీసులో చేరినాక ప్రతి సంవత్సరం తన ఆస్తుల వివరాలు సంబంధిత డిపార్ట్మెంట్కు డిఓపిటీకి సబ్మిట్ చేయాలి. కానీ 2007లో ఐఏఎస్ ఆఫీసర్ హోదా పొందిన వెంకటరామరెడ్డి గారు 2021 వరకు దాదాపు ఏ రోజు కూడా ఆయన ఆస్తుల వివరాలు పెట్టలేదు. ఇవాళ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో 2021 అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈయన తన వివరాలు పొందుపరచలేదు, నివేదిక ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా ఉన్నది. పి వెంకటరామరెడ్డి అనే ఐఏఎస్ అధికారి తన యొక్క ఆస్తుల వివరాలను సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరము ఆ శాఖకు నివేదిక ఇవ్వాలి, ఆ నివేదిక ఇవ్వలేదు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల మీద కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది, ఏ సంవత్సరమైనా ఆస్తుల యొక్క వివరాలు ప్రకటించకపోతే, సంబంధిత శాఖకి ఇవ్వకపోతే తక్షణమే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణకు ఆదేశించి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు ఉదయమే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ అండ్ చీఫ్ సెక్రటరీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన సర్వీస్ నిబంధనల మేరకు, చట్టం మేరకు, చట్టం పరిధిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు, రాతపూర్వకమైన ఫిర్యాదులు ఉన్నప్పుడు, రాష్ట్రపతి విచారణకు ఆదేశించినప్పుడు సంబంధిత శాఖ కూడా చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి విచారణ చేసి చర్యలు తీసుకోమని అన్నప్పుడు మేము ఏవైతే కోకాపేట భూముల ఆక్షన్లలో వెంకటరామరెడ్డి సొంత కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్పకు 100 కోట్ల మేలు జరిగింది, ఎకరాల కొద్ది భూములను గోల్మాల్ చేసిండు, కోకపేట ప్రాంతంలో 100 ఎకరాలు, తెల్లాపూర్ ప్రాంతంలో 400-500 ఎకరాలు భూములు అన్యాయంగా అక్రమంగా సంపాదించండి అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వెంకటరామరెడ్డి గారు ఒకవేళ ఇన్ని విచారణల నుంచి తప్పించుకోవడానికి తన అక్రమ సంపాదనను సంబంధిత శాఖకు వివరాలు ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోని ముందస్తుగా ఒకవేళ రాజీనామా లేఖనిచ్చిన చీఫ్ సెక్రటరీ గారు ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ రాజీనామాను తిరస్కరించాల్సిన అవసరం ఉండే. పత్రికలలో వస్తున్న వివరాల ప్రకారం నిన్న ఉదయం వెంకటరామరెడ్డి గారు రాజీనామా ఇస్తే సాయంత్రానికి ఆయన రాజీనామాను ఆమోదించిండు, ఇవాళ పొద్దున కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా వారిని నామినేట్ చేసిండు, రేపో మాపో రెవెన్యూ మంత్రి ఇస్తాడంట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేసీఆర్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది చచ్చింది మీలాంటి దోపిడీదారులకు, దోపిడీ దొంగలు దోసుకోవడానికి, దోపిడీలోనికి సహకరించిన వాళ్లకు పదవులు ఇవ్వడానిక, వాళ్ళని కాపాడడానిక అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీ గారిని, చీఫ్ సెక్రటరీ గారికి అర్హత లేకపోయినా సర్వీసులో 7 సంవత్సరాలు సెలవు పెట్టి ఇతర దేశాలకు వెళ్ళి ప్రైవేట్ కంపెనీలు పెట్టుకొని వ్యాపారాలు చేసుకొని వెనక్కి వచ్చిన సోమేష్ కుమార్కు ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ హోదా ఇవ్వడానికి కూడా అర్హత లేదు. అతను ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత దాదాపుగా 7 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యోగం నుంచి బయటికి పోయి వ్యాపార సంస్థ పెట్టుకొని వ్యాపారాలు చేసి మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత వెనక్కి వస్తే అతను సర్వీసులో తీసుకోవడమే తప్పంటుంటే అలాంటి వాడికి చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చిండ్రు. పోనీ అతను ఏమన్నా తెలంగాణ క్యాడర్కు కేటాయించిన వాడు అంటే అది కాదు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి కేటాయించినవాడు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్కు ఈ రాష్ట్రంలో మొదటి స్థానం చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్ర పరిపాలనలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా
ఈజ్ ద చీఫ్. హీ కెనాట్ ప్రొటెక్ట్ తెలంగాణ పీపుల్స్ రైట్. కానీ కేసీఆర్ గారు తన దుర్మార్గంలో, తన దోపిడీలో, తన అవసరాలకు చట్టాన్ని ఉల్లంఘించి అడ్డగోలుగా సంతకాలు పెట్టే అక్రమార్క ఐఏఎస్ ఆఫీసర్లను చీఫ్ సెక్రటరీలుగా, జిల్లా కలెక్టర్లుగా నియమించి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడు. దోపిడీలో సహకరించిన కేసీఆర్, కేసీఆర్కు సహకరించిన అధికారులకు ఐఏఎస్ పదవులే కాదు, అడ్డగోలిగా ఎమ్మెల్సీ పదవులు కూడా కట్టబెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఈరోజు ఆలోచన చేయండి. ఇవాళ నేను సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా, నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళం, మట్టికి పోయినా ఇంటోడే పోవాలని చెప్పిన నువ్వు, మొత్తం తెలంగాణ ఉద్యమం సందర్భంగా 15కు 15 సంవత్సరాలు సమైక్య పాలనలో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కరడు కట్టిన సమైక్యవాదులతోని నీ ఆరోపణలు, చంద్రబాబు నాయుడు కరడు కట్టిన సమైక్యవాది, రోజయ్య గారు కరడు కట్టిన సమైక్యవాది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ బద్ధ వ్యతిరేకులని పదే పదే ఆరోపణ చేసిన కేసీఆర్ గారు, వాళ్ళకు అత్యంత ప్రీతిపాత్రుడైన, వాళ్ళ హయంలో అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్ అధికారి, వాళ్ళ దోపిడీకి సహకరించిన పి వెంకట్రామ రెడ్డి వస్తనే మెదక్ కలెక్టర్ ఎట్లయిండు, సిద్దిపేట కలెక్టర్ ఎట్లయిండు, నీ కొడుకు జిల్లా అయిన సిరిసిల్ల కలెక్టర్ ఎట్లయిండు, ఇవాళ 100 కోట్ల రూపాయలు నీకు ఎట్లా కొలగొట్టి పెట్టిండు, అలాంటి వాణ్ణి ఇవాళ ఆగమేఘాల మీద అరగంటలో ఐఏఎస్ రాజీనామాను ఆమోదింపజేసి నువ్వు ఎమ్మెల్సీగా నియమించినావు అంటే నీకు అసలు తెలంగాణ త్యాగాల పట్ల ఏమైనా గౌరవం ఉందా? అసలు తెలంగాణ అంటే నీకు ఏమైనా గౌరవం ఉందా అని నేను అడుగుతున్నా. తెలంగాణ అనే పదం నీకు ఇష్టమైన పదమా అని నేను అడుగుతున్నా కేసీఆర్. తెలంగాణ పదాన్నే కేసీఆర్ ద్వేషిస్తున్నట్టుకుంది, తెలంగాణ అనే పదాన్ని వినడానికి కూడా కేసీఆర్కి ఇష్టం లేనట్టుకుంది. ఎందుకంటే 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాకు సంబంధించిన ముఖ్యమంత్రులకు అత్యంత ప్రీతిపాత్రుడుగా, ప్రతి ముఖ్యమంత్రి హయాంలో ఏవైతే అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఆ అవినీతి ఆరోపణలల్లా ఆయా అదే శాఖలో పనిచేసి సిబిఐ విచారణను ఎదుర్కొన్న వెంకటరామరెడ్డిని ఇవాళ మీరు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి రేపు మంత్రిని చేయబోతున్నారంటే మొన్న దుబ్బాక ఎన్నికలలో, హుజూరాబాద్ ఎన్నికలలో 100 కోట్లు నీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ నిజం కాదా? నేను అడుగుతున్న చీఫ్ సెక్రటరీ గారిని, ఇన్ని ఆరోపణలు పెండింగ్ ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆమోదిస్తారు ఆయన రాజీనామాను? సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి మన ఒరి విషయంలో సుప్రీంకోర్టు జడ్జి చెప్పినా నేను ఈనపో అన్నాడు. ఎంత ధైర్యమే, ఎంత ఖండకౌరమే! ఒరి రైతులను ఊరేస్తా, ఒరి విత్తనాలు అమ్ముతే మీ తాట తీస్తా, మీరు సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాయన మీ సంగతి చూస్తా అని రైతులను బెదిరించి ఒరి బండిచ్చే రైతులను ఊరేస్తా అని చెప్పి రైతు ద్రోహి, రైతు వ్యతిరేకి, తెలంగాణ సంపదను దోసి కుప్పంకు, చిత్తూరుకు ఔటర్ రింగ్ రోడ్డును అనకొండలాగా తిప్పి సిబిఐ విచారణను ఎదుర్కొన్న వెంకటరామరెడ్డికి ఇవాళ నీ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నావంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టడంలో, నీ ధనదాహాన్ని తీర్చడంలో, నీ 100,000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడంలో ఇవాళ అచ్చొచ్చిన నక్కలాక తోకదొక్కినట్టు ఇవాళ నువ్వు ఈ దోపిడీదారులను ఎంకరేజ్ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. కాబట్టి వాడు వీడు కాదు తెలంగాణ ద్రోహి. తెలంగాణ ద్రోహి ఎవడన్నున్నాడంటే మొదటి ద్రోహి కేసీఆరే. తెలంగాణ ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీని విస్తరించుకున్నాడు, 100 ఎకరాల భూములు ఆక్రమించుకున్నాడు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకున్నాడు, చివరికి తెలంగాణ బద్ధ వ్యతిరేకులను చట్టసభలకు తీసుకొస్తున్నాడు, మంత్రులు చేయడానికి భర్తగించి అలా కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నాడంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద తెలంగాణ ద్రోహి ఎవడని ఉన్నాడంటే అది కేసీఆర్ అని చెప్పి నిక్కచ్చిగా చెప్పక తప్పదు. కాబట్టి మేము ఇవాళ మళ్ళీ ప్రధానమంత్రికి, హోంమంత్రికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి, చీఫ్ సెక్రటరీకి అందరికీ ఫిర్యాదు చేసినాం.
రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తాం, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తాం. తక్షణమే వెంకటరామరెడ్డి గారు నామినేషన్ పత్రాలను తిరస్కరించాలి. చీఫ్ సెక్రటరీ గారు ఆయన రాజీనామాను తిరస్కరించాలి. ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు ఆమోదించినా చెల్లదు, డిఓపిటి కూడా అనుమతి ఇవ్వాలి. మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు, వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ రాజీనామా చేస్తే రాష్ట్రం ఆమోదించిన కేంద్రం తిరస్కరించింది. అతన్ని నామినేటెడ్ పోస్టులో మమతా బెనర్జీ గారు నియమించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ సంగతి తెలుస్తాం, అవినీతి అంతు చూస్తాం, కేసీఆర్ని జైలుకు తోల్తాం అంటున్నారు కదా, సూటిగా బండి సంజయ్ని కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీరు చెప్పేది నిజమైతే రాతపూర్వకమైన ఫిర్యాదు మీ శాఖలకు నేను చేసిన, సంబంధిత శాఖలకు చేసిన, తక్షణమే కేంద్ర మంత్రి అయిన క్యాబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు స్పందించాలి, పి వెంకటరామరెడ్డి రాజీనామాను తిరస్కరింపజేయాలి. అతని మీద ఉన్న ఆరోపణలు కోకపేటలో భూ కుంభకోణం కావచ్చు, మల్లన్న సాగర్లో భూ సేకరణ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో కావచ్చు, జరిగిన కుంభకోణాల మీద విచారణకు ఆదేశించాలి. ఈ విషయంలో, ఈ అవినీతి విషయంలో భారతీయ జనతా పార్టీ పి వెంకటరామరెడ్డి మీద చర్యలకు వారి మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రాకపోతే ఈ అవినీతి భాగవతంలో కేసీఆర్తో పాటు వీళ్ళు కూడా భాగస్వాములే. పి వెంకటరామరెడ్డి గారి మీద పదే పదే కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి షబీర్ అలీ గారు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మధు యాస్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమైన నాయకులమందరము సంతకాలు పెట్టి రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినాం, మీరెందుకు చర్యలు తీసుకుంటలేరు, చివరికి రాష్ట్రపతి ఆదేశిస్తే కూడా మీరు విచారణ చేపడతలేరు అని అంటే మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మీరిద్దరు తోడుదొంగలే గూడు పుటానే అన్న సంగతి కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే వెంకటరామరెడ్డి గారి విషయంలో తక్షణమే అతని రాజీనామాను తిరస్కరించాలి, అతని నామినేషన్ పత్రాలను తిరస్కరింపజేయాలి. అతనికి అర్హత లేదు, అతను సర్వీసులో అతని ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. సర్వీసులో ఉన్న ఏ అధికారైనా తన ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేత ఎంక్వైరీ చేయించాలి. ఏ అధికారి మీదైనా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ ఒకవేళ విచారణ అర్హమైతే వారి రాజీనామాను ఆమోదింపడానికి వీల్లేదు. అతని మీద రాతపూర్వకమైన ఫిర్యాదులు ఉన్నప్పుడు అతని రాజీనామాను తిరస్కరించాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే పి వెంకటరామరెడ్డి గారి రాజీనామాను తిరస్కరించాలి. అదేవిధంగా అతను ఫైల్ చేసిన ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలను తిరస్కరించాలి. అతని మీద చట్టపరంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పుడు మేమే సిబిఐ విచారణకు ఆదేశించినాం, విచారణలో చర్యలు తీసుకోమని కూడా వచ్చింది. నేను అనేది అదే, ఉమ్మడి రాష్ట్రంలో ఇట్లాంటివి ఎన్నో అరెస్టాలు జరిగినాయి కాబట్టి ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చినాం. సమైక్య పాలనలో జరిగిన వాటికి తెలంగాణ నాయకులుగా మాది ఎవరిది బాధ్యత కాదు, మేము నిమిత్త మాత్రమే. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంపదను దోసుకొని అక్కడికి తరలిస్తారని చెప్పినప్పుడు దానికి ఎండీగా ఉన్న అధికారిని ఇదే చిత్తూరు తాగునీటి పథకాన్ని హరీష్ రావు గారు గొంతు దించుకొని వ్యతిరేకించిండు, కేసీఆర్ గారు చుక్కలు దించుకొని ప్రధానమంత్రికి లేఖలు రాసిండు, తెలంగాణ తాగడానికి చుక్క నీరు లేకపోతే చిత్తూరుకు 7,500 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని అమలు చేస్తారా, ఇంత దుర్మార్గమా అని అన్నాడు. ఆ దుర్మార్గమైన కార్యాచరణను పథక రచన చేసిందే పి వెంకటరామరెడ్డి, దానికి ఎండీ ఆయన. మొత్తం ప్రణాళిక, కార్యాచరణ, అమలు, టెండర్ల కమిషన్లు స్వయంగా పర్యవేక్షించిన అధికారి ఎందుకు కేసీఆర్ గారికి తెలంగాణ రాగానే అంత ప్రీతిపాత్రుడైపోయిండు? ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు తెలంగాణ మేలు కోరుకోలేదు వెంకటరామరెడ్డి, అయితే కుప్పంలో చేసిండు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిండు, లేకపోతే రోసయ్య గారి హయాంలో లబ్ధి పొందిండు, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతానికి ఖర్చు పెట్టాల్సిన నిధులను చిత్తూరుకు తరలించకపోయిండు,
ఇవన్నీ నేను ఆరోపణ చేస్తలేను. టీఆర్ఎస్ హరీష్ రావు కేసీఆర్ గారు చేసింది ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ చేయలే. కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఈ అభిప్రాయంలో ఏకాభిప్రాయం ఉన్న హరీష్ రావు కేసీఆర్ అదే పి వెంకటరామరెడ్డిని ఇలా నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతుండ్రు. మీ ఇద్దరికున్న అనుబంధం ఏంది? ఎన్నికల అధికారి దుబ్బాక ఎన్నికలల్లో అక్రమాలకు పాల్పడుతున్నాడని బదిలీ చేస్తే ఎన్నికలైన మరుక్షణం మళ్ళీ సిద్దిపేటకి కలెక్టర్గా తెచ్చినాం. సుప్రీంకోర్టును జడ్జిలను అవమానించండు, హైకోర్టుల కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఫైన్ వేసిండ్రు, పనిష్మెంట్ వేసిండ్రు. అంటే కోర్టుల చేత శిక్షించబడి, తెలంగాణ ప్రజల చేత తిరస్కరించబడి, తెలంగాణ నిధులను కొల్లగొట్టి, తెలంగాణ నిండా ముంచిన వెంకటరామరెడ్డి ఎందుకు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైపోయిండు, నోట్లో నాలుకయ్యిండు, విస్కీలో సోడా ఎట్లయింది కేసీఆర్ గారికి అని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కదా కేసీఆర్ గారు. నువ్వే ఆరోపణలు వేసినావు ఈ వెంకటరామరెడ్డి మీద ద్రోహి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు ఈ అధికారి అని. చర్యలు తీసుకోవాలని ఆ రోజు హరీష్ రావు గారు ఫిర్యాదు చేశాడు. ఇవాళ హరీష్ రావు గారు నేను సూటిగా అడుగుతున్నానా, నువ్వు మాట్లాడలేదా? చిత్తూరు తాగునీటి పథకం సందర్భంగా ఎన్ని తీవ్రమైన ఆరోపణలు చేసిండు. మొత్తం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బద్ద వ్యతిరేకులైన అధికార మంత్రులకు ముఖ్యమంత్రులకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి ఐఏఎస్ అధికారిగా కొనసాగొచ్చు, కానీ ఐఏఎస్ రాజీనామా చేయించి అర్జెంటుగా తీసుకొచ్చి టీఆర్ఎస్ కండువా కప్పి ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలనుకుంటుండే కేసీఆర్కి వెంకటరామరెడ్డికి ఉన్న అనుబంధం ఏంటి?